ప్రేక్షక మహాశివులందరికీ నమస్కారం. ఈరోజున మా ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి 90వ సంవత్సరం వస్తారని జూన్ 28వ తారీఖుకి అంటే 90 వసంతారు శత జయంతి మామూలుగా చేసుకుంటాము 80 అంటే అసీతి అంటాము 90 వసంతారు బాపు రమణులు 1968 నుంచి రమణ గారు వెళ్ళిపోయే వరకు కలిసే ఉన్నారండి. అంటే ఆ అనుబంధం స్నేహం ఆత్మీయత ఒక మనిషి అభిప్రాయానికి మరొక మనిషి ఇచ్చే గౌరవం ఆకాశం చూసావా మడ్ర జరిగినట్టు ఎర్రగా లేదు అనే డైలాగులు మేము చిన్నప్పుడు ఆ ఉచాల ముగ్గు డైలాగులు బట్టి బట్టి అప్పచెప్పేవాళ్ళం. నాకు బాగా నేను బీఎస్సీ చదువుతున్నప్పుడు వారి సినిమా చూసింది సాక్షి అండి. కృష్ణ గారంత మాస్ హీరోని పెట్టుకుని ఆయన పిరికాళ్లాగా చూపించారు కానీ గొప్ప సందేశం మాత్రం చివరిలో ఇచ్చారండి. సాక్ష్యం చెప్పేవాడి పరిస్థితి భారతదేశంలో ఏంటి అని అయితే వారి సినిమాల్లో నాకు బాగా నచ్చిన బుద్ధిమంతుడు అంటే అస్థి నాస్తి వారు మనూరు పాండవుల్లో కృష్ణరాజు గారి పాత్ర సృష్టి మామూలు రచయితలు సృష్టించలేరండి. ఆ క్యారెక్టర్ ఐదుగురు పాండవులను పెట్టి సోషల్ కృష్ణుడిని పెట్టి ఆ కృష్ణుడు సొంత అన్నయ్యనే ఎలా చంపేస్తాడు అనేటువంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు ఆయన. ఆ తర్వాత అన్నాల రాముడు అండి. అన్నాల రాముడిలో షిప్ కొట్టుకుపోయిన తర్వాత సీను జీవితంలో ఎవరు మర్చిపోలేరండి. అయితే వారితో నాకున్న రెండు అనుబంధాలు ఏంటంటే నేను తెలుగు విశ్వవిద్యాలయంలో వారిద్దరు వచ్చారు ఆ సంవత్సరం నేను కరెక్ట్గా గుర్తులేదు నాకు. అప్పుడే నేను థీసిస్ వచ్చి నాకు పిహెచ్డి డిగ్రీ వచ్చి ఉందండి. సార్ మిమ్మల్ని కనుక్కోకుండా సాహసం చేసి నేను ప్రేక్షకులకు చెప్పేశానండి. నేను ఇది అదేంటంటే ముచ్చాల ముగ్గు అనే టైటిల్ మీరు ఎందుకు పెట్టారు అని ఎందుకు పెట్టారు ఒకసారి చెప్పండి అంటే మామూలుగా పెట్టామన్నారు బాబు గారు రావణ గారు కూడా. కానీ నేను అలా రాయలేదండి. ఈ ముగ్గు కనుక పిండితో వేసుకుని ఉండి ఉంటే ఆ పిండి అలా మట్టిలో కలిసిపోయి ఉండేది మళ్ళీ ఆవిడ ముగ్గు వేసుకునేది కాదు. కాబట్టి ఆవిడ ముచ్చాలతో వేసుకుంది ముగ్గు. వాళ్ళందరూ కలిపి ఆవిడ మట్టిలో కలపాలని చూసినా మళ్ళీ వచ్చి ఆ ముచ్చాలన్నీ ఏరి మళ్ళీ ముచ్చాల ముగ్గు వేసుకోగలిగిందని రాశారండి. అంటే బాపు గారు రమణ గారు చప్పట్లు కొట్టడం అనేది నా జీవితానికి ఇచ్చిన వరంలాగా భావించారండి. అలాగే క్రిస్టి హౌస్ అని ఒకటి ఉండేది. కృష్ణ గారి సినిమా అండి నాకు పేరు గుర్తు రావట్లేదు. అది ఆ కృష్ణ గారి సినిమా షూటింగ్కి వారు వచ్చినప్పుడు అక్కడ 5 రూములు ఉంటాయి. 5 రూములు మాకే బుక్ అయి ఉంటే రమణ గారు వచ్చి ఏమంటే రూమ్ ఖాళీ లేదంటున్నారు 5 మీ దగ్గరే ఉన్నాయి అంట. అంటే అవునండి, ఉదాహరణ నిర్మాత ఉంటారు, ఉదాహరణ డైరెక్టర్లు ఉంటారు, రెండిట్లో అన్నయ్య నేను ఉంటాము, 5 రూములు మావేనని అని ఒక డైరెక్టర్ని వచ్చేసేమని రమణ గారు బాపు గారు అందులో ఉంటారు. అలాగే కృష్ణ గారు కూడా ఒక రూమ్ వదిలేయండి కొత్తలకు వచ్చేయండి అని అన్నారు. వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత చాలా తక్కువ ఆయన బయట రాసింది. సడన్గా 96 నుంచి 2005 దాకా వాళ్ళిద్దరు ఎందుకు పనిచేయలేదు కూడా మరి రేపు నేను కూడా వింటాను కాబట్టి వర వేసినటువంటి ఇదంతా కూడా అక్కడ ఎవరైనా చెప్తారేమో దీని గురించి. పర్చూరు గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు. సార్ మీరు ఒక డౌట్ రేస్ చేశారు, బాపు రమణ గారు 1995 నుంచి దాదాపుగా 2005 వరకు మళ్ళీ సినిమాల్లో కనిపించలేదని. దానికి కారణం రామోజీరావు గారు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భాగవతం. 10 ఏళ్ళు భాగవతం చేస్తూనే ఉండిపోయారు, సినిమాలకు దూరంగానే ఉండిపోయారు. ఎందుకంటే రెండు చేసే అవకాశమే లేదు. ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎందుకంటే 1996 నుంచి స్క్రిప్ట్ రాసుకుని మ్యూజిక్కే దాదాపు 6 నెలలు పట్టింది. ఇది పరశురామ అవతారం వరకు, ఆ అవతారం వరకు 12 ఎపిసోడ్లు మ్యూజిక్కే దాదాపు 6 నెలలు పట్టిందండి. సో ఇది చేస్తూ ఉండిపోయారు. మొత్తానికి ది కవర్డ్ మత్స్యావతారం నుంచి కృష్ణ అవతారం వరకు దాదాపు 100 ఎపిసోడ్స్ ప్లస్ షూట్ చేశారు. అది తెలుగు అండ్ హిందీలో షూట్ చేశారు. దాంట్లో శ్రీకృష్ణ తులాభారం వరకు రూపకల్పన చేశారు. ఏదన్నా రైటింగ్లో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే 1-10 సార్లు ఆలోచిస్తామండి. అది కరెక్ట్గా వస్తుందా లేదా, జనంకి అర్థమవుద్దా లేదా, ఆదరిస్తారా లేదా అని బోల్డ్ అండ్ డౌట్లు ఉంటాయి. అదే రమణ గారు అయితే పేజీకి 10 సార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ప్రతిదీ బాగుంటుంది, ప్రతిదీ నవ్విస్తుంది, ప్రతిదీ ఆలోచింపజేస్తుందని. అంత ఎక్స్పెరిమెంటేషన్ చేయాలంటే ఎంత టాలెంట్ ఉండాలి, ఎంత నేర్పరితనం ఉండాలి, ఎంత అబ్జర్వేషన్ ఉండాలి. అన్నిటికీ మించి
ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. వీటన్నిటికీ అర్థం పట్టే సంఘటన ఆయన జీవితం నుంచే కోతికొమ్మచ్చిలో ఆయన రాసిన ఒకటి నాకు చాలా చాలా ఇష్టం. చాలా చాలాసార్లు చదువుతూ ఉంటాను మళ్ళీ మళ్ళీ. బిగినింగ్ డేస్లో ఆదుర్ సుబ్బారావు గారికి రమణ గారు కొన్ని రాశారు కథా మాటలు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బట్ రచనలు చేశారు సినిమా రచనలు. ఆ టైంలో సుబ్బారావు గారితో మా ఈయనకి మాట పట్టింపు వచ్చింది, ఏదో గొడవ వచ్చింది. ఈయన కోపం వచ్చి మెడ్రాస్ నుంచి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను ఆంధ్ర జ్యోతిలో జాయిన్ అవ్వడానికి విజయవాడ వెళ్ళిపోతున్నాను అని చెప్పి డిక్లేర్ చేసి పైన గడిచారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది కోపం వచ్చిందంట. అప్పుడు రమణ గారి మెంటర్ డిబిఎన్ గారు పిలిచి, బుద్ధిందా లేదా, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు సుబ్బారావు గారు అంటే ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మంచి ఆయన, ఆయన ఆయనతో నువ్వు గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం అంటే మాట్లాడకుండా వచ్చి పనిలో చేయరు అన్నారు. రమణ గారు నేను చేరను, నేను వెళ్ళిపోతానని మొండిగా అన్నారు. డిబిఎన్ గారి కోపం వచ్చి యూ విల్ గో టు గటర్స్ అని తిట్టారంట. అంటే గటర్స్ అంటే మురికి కాలువలు, నీ జీవితం మురికి కాలువలు పాలైపోద్దని ఈయన థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేసారంట. విజయవాడలో దిగిన వెంటనే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు పక్కన కాలు మురికి కాలువలో అవి తవ్వుతూ ఉంటే ఇది చూసి ఈయనకి నవ్వు వచ్చి ఇమీడియట్గా అక్కడి నుంచి అక్కడికి టెలిగ్రామ్ రాశారంట, ద గటర్స్ ఆర్ రెడీ బట్ ఐఎమ్ నాట్ అని. అంటే ఎంత పొగరుండాలి, ఆయన మీద ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, అంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా అందులో ఒక హాస్యాన్ని చూసి ఆయనకి అలా టెలిగ్రామ్ పంపడం, అసలు టెలిగ్రామ్ పంపడం అన్ని యాంగిల్స్లోనూ నాకు ఆయన ఆ సంఘటన చదివిన వెంటనే రమణ గారు ఎక్కడికో వెళ్ళి ఉంచున్నారు. నాకు చాలా ఇష్టం అండి రమణ గారి రచనలు అంటే, అండ్ ఆయన జీవితం ఆయన వ్యక్తిత్వం అన్నా కూడా నాకు చాలా చాలా ఇష్టం. దర్శకుల్లో నా ఫేవరెట్ డైరెక్టర్ కేవీ రెడ్డి గారు, రచయితలో నా ఫేవరెట్ రైటర్ రమణ గారు. అంత గొప్ప మహానుభావుడు, అంత గొప్ప వ్యక్తి, వేరే భాషలో కాకుండా తెలుగులోనే పుట్టడం మన అదృష్టం, మనందరికీ గర్వకారణం. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ భూపాల. నేను కూడా రైటర్ని అని చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. ఎందుకంటే నేను మాట్లాడబోయే వ్యక్తి ముందు నేను అంత పిపీలకంలాగా ఎక్కడో వచ్చింది చీమలాగు దోమలాగా కనిపిస్తాను. ఎందుకంటే ఆయన గురించి, ఆయన రచయిత అని, ఆయన నిర్మాత అని, ఆయన గురించి చెప్పేటప్పుడు నేను ఒక సామాన్యుడిలాగా, ఒక సామాన్య ప్రేక్షకుడిలాగా మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే ముళ్ళపూడి వెంకటరమణ అనే పేరు తెలుగు అక్షరాలు 56 ఉంటే అందులో ప్రతి అక్షరం ఆయన పేరే అనిపించేంత గొప్ప రచయిత. ఆయన సినిమాలు కావచ్చు, లేకపోతే ఆయన రాసిన రచనలు కావచ్చు, కొద్దుకొమ్మచ్చు లాంటి అందరికీ తెలిసిన పుస్తకాలు కావచ్చు, ఆయన సినిమాల్లో ఆయన ఎప్పుడో అంటే మొగ మనసు రాత్రి గారితో పాటు రాసిన, అంతకుముందు రాసిన, ఆ తర్వాత చాలా సినిమాల్లో బాపు గారి కాంబినేషన్ ఆయన చేసిన ఎన్నో సినిమాలు ప్రతి ఒక్కటి ఆయన ముఖ్యం. నేను ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సినిమా రచయితగా నాలంటి వాళ్ళు ఒక 60-70 సినిమాలు రాసినా కూడా ఇంకా నేర్చుకోవడానికి ఎంతో ఉంది అని ఆయన పాత సినిమాలు చూస్తున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రయోగాలు, ఆయన పుట్టించిన పదాలు, ఆమ్యామ్య అనే పదం నిజంగా అందరిరాముడు సినిమాలో ఆయన పుట్టించినది ఎంత పాపులర్ అయిపోయి అది నిజంగానే ఒక లంచానికి పర్యాయ పదం, అది నిజంగానే వాడుకుని ఉండేదేమో అని అంత గొప్పగా ఆయన పుట్టించాడు. ఇవాళందరూ ప్రాసులు పంచులు అని మాట్లాడుకుంటున్నారండి డైలాగుల్లో. ఆయన ఇవన్నీ ఉన్న 30-40-50 ఏళ్ళ క్రితమే ఆయన అవలేలుగా వాడేసి, అంటే మేము ఇవాళ ఏమి రాసి ఇది ప్రాసాన ఒక పంచడం మేము ఫీల్ అయినా కూడా ఒక పిచ్చోళ్ళకి ఇవన్నీ నేను ఎప్పుడూ చేసేసాను 40-50 ఏళ్ళ క్రితమే అని చెప్పగలిగినంత అనుభవం అయింది. అంటే మాకు ఆల్మోస్ట్, నేను పాటల విషయానికి వస్తే వేటూరు గారిని పుంభావ సరస్వతి అనుకుంటుంటాను, అలాగే మాటల విషయానికి వస్తే మొట్టమొదటిసారి నేను స్మరించుకునేది, రోజు ఒక రకంగా ఆయన తలుచుకునేది, పూజించుకునేది కూడా ముళ్ళపూడి రమణ గారు పేరే. ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించారు. ఇవాళకి నేను ఏదన్నా ఒకటి రాస్తున్నాను అంటే కనుక దాని వెనకాల నా మీద ఖచ్చితంగా పైనుంచి ఆయన ఆశీస్సులు, ఆయన హస్తం ఉంటే నేను చాలా బలంగా నమ్ముతాను. ఎందుకంటే చాలామంది అంటారు ఒక్కొక్కసారి నేను ఏదైనా ఒక ఫన్నీగా రాసినా, లేకపోతే ఏదైనా ఒక మంచి మాట రాసిన, ఒక చిన్న ఎమోషన్ రాసిన, అక్కడక్కడ రమణ గారు కనిపిస్తున్నారంట. ఆయన కనిపించకుండా ఎలా ఉంటారండి, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను, ఆయన సినిమాలు చూస్తూ నేర్చుకున్నాను, ఆయన సినిమాలు చూస్తేనే ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా ఒక మాట రాయాలన్నా, ఒక పదం రాయాలన్నా, ఎక్కడన్నా నేను స్ట్రక్ అయిపోతున్నప్పుడు ఆయన సినిమాల్లో మాటలు, ఆయన సినిమాల్లో ఇవి తెలుసుకుంటూ వాటిని గమనిస్తూ వాటిని ఫాలో చేస్తూ నేను
రాస్తూ ఉండడం అనేది జరుగుతుంది. నాకు అంత ఇష్టం ఆయన, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి మాట రచయిత రావణ గారు. నమస్కారం. మీ అందరితో రమణ గారి గురించి నాలుగు మాటలు పంచుకుందామని ప్రయత్నం చేస్తున్నాను. ఈ నెల జూన్ 28 వారి 90వ జయంతి ఉత్సవం. వారి గురించి నాలుగు మాటలు ఏమిటి, నాలుగు పుస్తకాలే రాయొచ్చు, కానీ అశేష తెలుగు ప్రజలు అంచనా వచ్చి 12 కోట్ల నుంచి 14 కోట్ల వరకు ఉంటారని, అందరూ తలా ఒక్క పదం మాట్లాడినా నాలుగు పుస్తకాలు కదా 40 పుస్తకాలు వేయాల్సి వస్తుంది. అందువల్ల సమయాభావం అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కేవలం సంక్షిప్తంగా నాకు వారితో ఉన్న స్నేహ వాత్సల్యాలని ఉటంకిస్తూ వారితో ఉన్న పరిచయాన్ని సూచనప్రాయంగా చెప్పి నేను ఆనందపడతాను. ఎందుకంటే అది పునశ్చరణ చేసుకోవటం వారితో స్నేహాన్ని. మహానుభావులతో స్నేహం సర్వదా గుర్తుపెట్టుకోవడం కాదు, సర్వదా మననం చేసుకోవాలి. అదొక మంత్రంలాగా, అప్పుడే మన ఆత్మలు కూడా కొంత సేద తీరుతాయి. అంత గొప్ప స్నేహం వారితో. వారితో పరిచయం 95 తొలిసారిగా ప్రత్యక్ష పరిచయం. కానీ నా చిన్న వయసులోనే, నేను 15 ఏళ్ళ వయసు 16 ఏళ్ళ వయసులో బుడుగు పరిచయం. బుడుగు అనే ఒక ఆరోగ్యకరమైనటువంటి హాస్యాన్ని ఇచ్చినటువంటి క్యారెక్టర్ అది. పక్కింటి పిన్ని, జ్ఞాన పశువునాంబ, రెండు జళ్ళ సీత, ఇవన్నీ రమణ గారి ఊహలోంచి వచ్చినటువంటి పాత్రలు. వాటికి రూపకల్పన చేసిన వారు బాబు. మన రమణ గారి గురించి చెప్తూ బాపు గురించి కూడా ఎందుకు తప్పనిసరిగా చెప్పుకుంటాం అంటే, వాళ్ళది ద్వంద్వ సమాసం. ఒకరి పేరు చెప్పి ఇంకొకరి పేరు చెప్పకుండా ఉండలేం. ఒక నాణ్యానికి బొమ్మ పొరుసు రెండు ఉంటేనే ఆ నాణ్యానికి విలువ. బాపు గారి వల్ల రమణకి, రమణ గారి వల్ల బాపుకి ఒకరికొకరు పరస్పరం అది విడదీయలేనటువంటి అనుబంధం. ఒకరు ఉచ్ఛ్వాసం, ఒకరు నిశ్వాసం, రెండు కలిస్తేనే జీవితం. అంత గొప్ప వ్యక్తులు. అప్పటికే రుణానంద లహరి ఇట్లా చదువున్నాను. ఆ చిన్న వయసులోనే బాగా ఆకట్టుకున్నటువంటి రచనలు అవి. ఆరోగ్యకరమైనటువంటి హాస్యం అందించారు ఆయన. ఆ హాస్యం పత్రిక ప్రారంభించినప్పుడు మా ఎంబీఎస్ ప్రసాద్ గారు, దాని సంచాలకులు ఉన్నారు, నా మిత్రుడు ఆయన. ఆయనకి పూర్వ పరిచయం ఉంది, ఆయన మద్రాసులో ఉన్నప్పుడు వాటితో పరిచయం ఉంది కాబట్టి నాకు పరిచయం చేశారు. మేము నిర్ణయించుకుంది ఏంటంటే, ఈ హాస్యం పత్రిక దాంట్లో హ అనేది హాస్యానికి సంబంధించింది, సమ్ అనేది సంగీతానికి సంబంధించింది. హాస్యానికి చిరునామా రమణ గారు అనే నా లెక్క. ఇప్పటికీ అంతకన్నా హాస్యంగా రాయగలిగిన రచయితలు నా దృష్టికి ఇంకా అంటే ఉండొచ్చు, చాలా గొప్పవాళ్ళు. నా పరిమితమైనటువంటి సాహితీ పరిచయంలో రమణ గారికి నేను ఇంకా పెద్దపేటే వేసుకుని కూర్చున్నాను. అంతకన్నా ఎత్తు స్థాయిలో ఇంకెవరికి నేను ఆ స్థానం ఇవ్వలేదు హాస్యానికి సంబంధించి. సో మేము హాస్యం ప్రారంభం చేసినప్పుడు ప్రసాద్ గారు నేను అనుకుంది ఏంటంటే, ధారావాహికంగా ప్రతి సంచికలో బాపు రమణీయం ఉండాల్సిందే ధారావాహికంగా నిర్ణయించుకొని కొనసాగించాం. హాసం పత్రిక 78 సంచికలు వచ్చింది. ప్రతి సంచికలో తప్పనిసరిగా వాళ్ళ ఆర్టికల్స్ ఉన్నాయి, వాళ్ళ బొమ్మలు ఉన్నాయి. వాళ్ళని మేము పలకిలో మోసాం, అంత గౌరవంగా, చాలా ప్రేమగా, చాలా గౌరవంగా. రమణ గారిలో ఒక యునిక్ ఫీచర్ ఏంటంటే, సాధారణంగా సాహితీ రంగం నుంచి సినిమా రంగానికి వచ్చినప్పుడు జరిగే మార్పు, ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో అది చాలామంది అవలీలుగా చేయలేకపోతారండి. ఎందుకంటే సాహిత్యం అనేది ఒక రకమైన ప్రక్రియ, సినిమా అనేది ఇంకో రకమైన ప్రక్రియ. కథ నవల ప్రక్రియల నుంచి సినిమా రచనలోకి వచ్చిన వాళ్ళలో కూడా ఆ ప్రభావంతో ఏమవుతుందంటే, ఇప్పుడు నవల్లోనూ కథలోనూ కొన్ని స్థితులను వివరించవచ్చు మాటల ద్వారా. అది మీకు సినిమాలో కుదరదు, విజువల్గా మీరు వాటిని రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఆ ట్రాన్జిషన్ టైంలో ఆ మార్పుకి కొంతమంది వదగలేక అదే ప్రభావంలో కూడా సినిమా రచన చేయడం అనేది జరుగుతుంటుంది. అయితే అది కాకుండా మీరు విచిత్రం ఏంటంటే, మీరు రమణ గారి సాహితీ ప్రపంచాన్ని మీరు కనుక ఒకసారి పరిశీలించి తర్వాత సినిమాలోకి వస్తే కూడా పూర్తిగా ఎంత స్మూత్గా ట్రాన్జిషన్ చేయగలిగారు ఫ్రమ్ వన్ ఒక ప్రక్రియలోంచి ఇంకో ప్రక్రియలోకి అనేది మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ వాసన పోదు మీకు. ఆయన రచనలో ఒరిజినల్గా, ఆయన కథల్లో ముఖ్యంగా ఆయన భాషను వాడే విధానం కానీ, ఆయన భాషలో చేసిన ప్రయోగాలు కానీ, ఆయన పట్టిన కొత్త దారులు కానీ, నిర్భయంగా కొన్ని పదప్రయోగాలు చేయడానికి, కొన్ని రకాలైన సాహసాలు చేయడానికి ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అటువంటి ట్రాన్జిషన్ చేయగలిగేవాడు చాలా తక్కువ మంది మనకి రచయితలు కనబడతారు. రమణ గారిలో నాకు చాలా, నేను పర్టికులర్గా స్టడీ చేసింది